ఇద్దరు అభ్యర్థులు వస్తున్నారు నాతో పాటు. ఇలా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మీకు తెలుసా ఎవరికైనా? గతంలో ఎప్పుడైనా వచ్చింది ఆయన? ఆయన పక్కా నాన్ లోకల్. ఇలా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లోకలా నాన్ లోకలా ఆయనకు తెలియదు, మనకు తెలియదు. కాబట్టి మన కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు వ్యతిరేకం కాదు. ఇవాళ కరీంనగర్ పార్లమెంట్ లో ఒక విచిత్రమైన పరిస్థితి ఉన్నది. కరీంనగర్ పార్లమెంట్ లో ఇతర పార్లమెంట్ లో ఒక రకంగా ఉంటే, కరీంనగర్ పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గాని, ఎస్ మాకు నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రి కావాలి, కరీంనగర్ లో బండి సంజయ్ ఎంపీ కావాలని చెప్పి అన్ని పార్టీల కార్యకర్తలు వాళ్ళ జెండాలో పక్క పెట్టి, ఇవాళ మాది ఒకటే ఎజెండా, కరీంనగర్ లో బీజేపీ గెలవాలి, దేశంలో నరేంద్ర మోడీ గారు రావాలి, మాకు దేశం ముఖ్యం, ఈ దేశం అభివృద్ధి జరగాలంటే, ఈ దేశం రక్షింపబడాలంటే, ఈ దేశంలో పేద ప్రజల బతుకులు బాగుపడాలంటే ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ అన్న విషయాన్ని ప్రజలు గుర్తిస్తున్నారు. కాబట్టి ఇలా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఇలా క్యాపిటల్ లైన్ మ్యాచ్ ఇలా కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నది. వాళ్ళకు ప్రధానమంత్రి అభ్యర్థి లేరు, ఈ దేశాన్ని రక్షించే నాయకుడు కాంగ్రెస్ పార్టీలో లేడు, ఈ దేశాన్ని అభివృద్ధి చేసిన నాయకుడు కాంగ్రెస్ పార్టీలో లేడు, ఈ దేశంలో పేద ప్రజల గురించి ఆలోచించే నాయకుడు కాంగ్రెస్ పార్టీలో లేరు. కనుకనే వాళ్ళకు ప్రధానమంత్రి అభ్యర్థే కరువు అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అధికారంలోకి వస్తామని ఏ విధంగా చెప్తుందో తెలంగాణ రాష్ట్ర ప్రజల అంచలే, ఈ దేశ ప్రజల అంచలే, కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజల అంచలి. కాబట్టి ప్రధానమంత్రి అభ్యర్థి లేని కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే, ప్రధానమంత్రి అభ్యర్థి లేని బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే అది మూసి నెలలో వేసినట్టే. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఇవాళ 13వ తారీఖే ఎన్నికలు కాబట్టి మీరందరూ పోలింగ్ బూత్ల వారిగా, శక్తి కేంద్రాల వారిగా, గ్రామాల వారిగా, మండలాల వారిగా మీరు తప్పకుండా ఇంటింటికి ప్రజలను కలిసి పువ్వు గుర్తు మీద ఓటు వేసే విధంగా మనం విజ్ఞప్తి చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ప్రతి ఇంటికి 3 సార్లు కలుస్తాం మనం, ఇంకా 3 సార్లు కలవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ మీ సొంత పనులు పక్క పెట్టి కేవలం 5-6 రోజులు ఇలా పార్టీ కోసం సమయం ఇవ్వండి. ఇలా 5 సంవత్సరానికి మీకు సేవ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఏ రోజు కూడా నేను మీకు గెలిపించిన తర్వాత, కార్యకర్తలు కష్టపడి గెలిపించిన తర్వాత ఏ రోజు రెస్ట్ తీసుకోలే, ఏ రోజు వ్యాపారాలు చేసుకోలే, ఏ రోజు అక్రమ సంపాదన చేసుకోలే, నిరంతరం ప్రతిరోజు కొట్లాడలే, ప్రతిరోజు కేసులే, ప్రతిరోజు పాదయాత్రతోని ఇలా పార్టీని ఇక్కడ పెంచే ప్రయత్నం చేసే తప్ప, ఏ రోజు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు లెక్క నేను అక్రమంగా సంపాదించుకునే ప్రయత్నం చేయలే, సంపాదించిన పైసలను కాపాడుకునే ప్రయత్నం వాళ్ళ లెక్క చేయలే. కాబట్టి వాళ్ళందరూ కూడా అక్రమంగా సంపాదించిన పైసలను కాపాడుకోవడానికి, అక్రమంగా వ్యాపారాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అన్ని విషయాలు మీకు తెలుసు. కాబట్టి మీరు 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో పువ్వు గుర్తు మీద ఓటేసి మీరు నాకు ఓటేస్తే, నేను పోయి నరేంద్ర మోడీ గారికి ఓటేస్తే, కాబట్టి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలంటే కరీంనగర్ లో మనం భారీ మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మీ అందరికీ, మీ అందరిపైన ఉంది. కాబట్టి ఏ సర్వే చూసినా కూడా వార్ వన్ సైడే అన్న విధంగా, ఏ సర్వే చూసినా కూడా కరీంనగర్ లో భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతున్న విషయం ఇలా అన్ని సర్వేలను చూస్తే స్పష్టమవుతుంది. కాబట్టి మీరందరూ కష్టపడి పనిచేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, దాంతో పాటు ఎల్లుండి 8వ తారీఖు ఉదయం ఇలా 8 గంటలకే మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు వేములవాడకు వస్తున్నారు. కాబట్టి ఉదయం 8 గంటలకే వస్తున్నారు. కాబట్టి యువకులందరూ కూడా, యువమోర్చా కార్యకర్తలందరూ కూడా ఆ బహిరంగ సభలో పాల్గొని, మోడీ గారు పాల్గొనే బహిరంగ సభను విజయవంతం చేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి సోదరుడు అన్నమలై గారికి స్వాగతం పలకడానికి వచ్చిన మీ అందరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, భారత్ మాతాకి జై శ్రీరామ్.